యువదే కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఈరోజు గుడ్ ఫ్రైడే, మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? మరి మందిరానికి వెళ్ళటానికి ఈరోజు ప్రిపేర్ అవుతున్నారా? ఒకవేళ ఈ వాగ్దానం సాయంత్రానికి చూస్తావేమో నువ్వు, ఒకవేళ మార్నింగ్ చూస్తావు, మధ్యాహ్నం చూస్తావు. నిజంగా క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని, తన ప్రాణాన్ని త్యాగం చేసి ఏది కూడా ఉంచుకోకుండా, ఎటువంటిది కూడా దాచుకోకుండా ఆయన కృప చూపి ఈరోజు మనం రక్షణ, విడుదల, అనిత్య రాజ్యం పొందటానికి భాగ్యం ఇచ్చింది. నిజంగా ఈ గుడ్ ఫ్రైడే, ఈ డే లేకపోతే మనకి లైఫ్ లేదు. అంటే మరణించటం, ఆయన తిరిగి లేవటం, ఇది రెండు లేకపోతే మనకి ఎక్కడుందండి రక్షణ, స్వస్థత, విడుదల? అందుకనే ఈరోజు కష్టంలో, దుఃఖంలో, వేదనలో ఉన్నాం. కొంతమంది ఈరోజు అలవాటు ప్రకారంగా చర్చికి వెళ్తారు. గుడ్ ఫ్రైడే కదా, నేను వెళ్ళాలి కదా, వెళ్ళి కూర్చోవాలి కదా, ఆ ఏడవాలి కదా. వద్దు, ఈరోజు రక్షణ పొందాలి నువ్వు, ఈరోజు విడుదల పొందాలి నువ్వు, ఈరోజు క్రీస్తు మరణ పునరుద్ధానం యొక్క శక్తిని పొందాలి మీరు. అనేక మీ కుటుంబాలు విడుదల పొందాలి, మీ జీవితాలు బాగుపడాలి. అందుకనే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మీ మీద ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీకు విడుదల ఇవ్వబోతున్నాడు, మీ బంధకాలు తెంచబోతున్నాడు, మీ రోగముని, మీ వ్యాధి నుంచి విడుదల దయచేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. మీరందరూ కూడా వాగ్దానం చూసి చర్చికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, తర్వాత కొంతమంది సాయంత్రం చూసేవారు ఉంటారు. ఏది ఏమైనా ఈరోజు అద్భుతమైన వాగ్దానం. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరలా మెరలా వినండి, ప్రభుని స్తుతించండి. చదువుకుందాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతనిని ఎంచితిమి. నిశ్చయముగా, వింటున్నారా, అసలు ఇక ఎటువంటి డౌటు లేదు, నిశ్చయముగా మన రోగములను భరించను. మన రోగములను ఏం చేశారండి? బేర్, మన వ్యసనములను, మన రోగములను. నేను మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ చేపిస్తున్నాను, చూడండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనాలను వహించను. వింటున్నారా? శ్రమనొందిన వాని గాను, బాధింపబడిన వాని గాను అయిపోయాడట. ఎవరి కోసం? నీ కొరకున. అందుకని ఎంత విడుదలండి యేసు నమ్మిన వాళ్ళకి. క్రీస్తు రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచాడు. ఆయన నమ్మితే పరలోక నిత్యజీవం అన్న వాళ్ళందరూ గుర్తించ. నీ రోగాలతో ఉన్నావా? నిత్యముగా నీ రోగమును భరించాడు. నువ్వు రోగిగా ఉండడానికి కాదు, నీ రోగమును భరించింది నీకు విడుదలేయటాను. నిశ్చయముగా నీ వ్యసనములను వహించను, సహించను, అంటే ఆయన అన్ని తీసుకున్నాడు. అంటే మన పాపము, మన వ్యసనము, మన చీకటి జీవితం, మన బ్రతుకులు అంతా ఆయన మీద తీసుకున్నాడు, మన రోగాలను భరించాడు. మరి మనకేంటి భరించాల్సింది? అసలు నథింగ్. శ్రమలో విజయం పొందటం, శ్రమనొందిన వాని గాను, బాధింపబడిన వాని గాను అయిపోయాడట. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. అంటే మనకేముంది మరి? మనకేంటుంది చెప్పండి? విడుదల, రక్షణ, స్వస్థత, శాపము నుంచి విడుదల. ఈ మూడు ఉన్నాయి యేసయ్య రక్త బలియాగంలో. ఒకటి పాపము నుండి రక్షణ, రోగము నుండి స్వస్థత, ఈ శాపగ్రస్తమైనటువంటి ఈ దరిద్రత శాపము నుంచి విడుదల. ఈ మూడు ప్యాకేజ్ కలిగిందే క్రీస్తు శిలువ బలియాగం. కాబట్టి ఎంతమంది గుడ్ ఫ్రైడే జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు?
రియల్లీ మీరు బ్లెస్ మనం నిజంగా బ్లెస్ చేయబడిన వారం. ఇంత గొప్ప దేవుడు మనకు దొరకడం ఎంత భాగ్యం అండి. నీ కొరకు భరించిన వాడు, సహించిన వాడు, నీకు విడుదలిచ్చిన దేవుని స్తుతించు. గుడ్ ఫ్రైడేకి వెళ్ళి ఏడవడం కాదు, లైవ్ చూడండి. మార్నింగ్ 7 to 9 ఒక సర్వీస్ ఉంటుంది, 9 to 11 మరొక సర్వీస్ ఉంటుంది. రాగలిగిన వారు బెల్లంపల్లికి ప్రామిస్ ల్యాండ్కి వచ్చి ప్రార్థించండి. మరీ ముఖ్యంగా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ సమస్తమును నేను నీ యొక్క భారమంతా నేను భరించేశాను. అందుకే ఏమంటున్నాడంటే, నీ అన్నిటిని నేను భరించి నీకు విడుదలిచ్చాను, నీ సమస్త పాప శాప భారమును భరించి నేను నీకు విడుదలిచ్చా. ఎంత గొప్ప కృపండి మనకి. నీ యొక్క భారమునంతటిని నేను భరించి ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పండి. అందరూ అనండి, ఏమనంటే, నా సమస్త భారాన్ని నువ్వు భరించి నాకు విడుదలిచ్చావు, థ్యాంక్ యూ ప్రభు అని చెప్పండి. నీ సమస్త భారమును నేను భరించి నీకు విడుదలిచ్చి ఉన్నాను. ఇది వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి స్తుతించండి, వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ దినమంతా ప్రభుని స్తు దినమంతే కదండి, ప్రతిక్షణం జీవితాంతం. అంతేకాక గుడ్ ఫ్రైడే ఆనవాయితీగా కాకుండా ఆన్లైన్లో పాల్గొని, ఆన్లైన్లో ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు, బెల్లంపల్లికి వచ్చేవారు, బెల్లంపల్లి అందరికీ షేర్ చేస్తూ, అందుకనే మనం రాసిన పాటలు విలువైనది నీ సిలువ ప్రేమ, ఈ మూడు పెట్టుకొని, ఈ మూడు ఉన్నాయి ఆ పాటలు. మీరు వింటూ ఉండగానే రక్షణ, విడుదల, స్వస్థత ఆ పాట ద్వారా దేవుడు ఇవ్వబోతున్నాను. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి అన్నీ భరించి విడుదలిచ్చిన యేసుకి థ్యాంక్స్ చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాలు అది ఫలింప చేయండి. ఇదిగో ప్రభా, ఈరోజు గుడ్ ఫ్రైడే, మా కొరకు మరణించావు, మూడో దినం తిరిగి లేచావు. అదే లేకపోతే మాకు పరలోకం, నిత్య జీవం, రక్షణ లేదయ్యా. పాపక్షమాపణ, స్వస్థత, శాపం నుంచి విడుదల. ప్రతి కుటుంబం రక్షణ లేని వారికి రక్షణ ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. రోగముతున్న వారు రోగముల నుంచి సంపూర్ణ విడుదల, స్వస్థత. యేసు పొందిన దెబ్బల వల్ల మేము స్వస్థత నొందితి మీ నిత్యముగా మా రోగాలు భరించావు. కాబట్టి ఇదిగో మేము వాగ్దానం నమ్ముతున్నాం. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ అప్పులు భారంతో ఉన్నారు విడుదలయండి, ఏ పోరాటాలు ఉన్నారు విడుదలయండి, ఏ నష్టాలతో ఉన్నారు విడుదలయండి. ఇదిగో ప్రభు, బిడ్డల స్టడీస్, ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ ఇవ్వండి. ఎవరెవరు నాయన ఈ దినం నిజంగా రక్షణ లేని గృహాలన్నీ రక్షణ పొంది మందిరాల్లో నీ సన్నిధితో కప్పబడాలి. ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నా వారికి ఒకవేళ నింద అవమానం మోపబడి ఉంటే వారికి విడుదల దయచేయండి. ప్రతి ఒక్కరి బంధకములతో నుంచి, ప్రపంచంలో ఏ దేశమును చూస్తున్నా, ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్న, వాగ్దానం వింటున్న వారి జీవితాలు గొప్ప కార్యం చేసి మీరు తోడేయండి. ఈరోజు ఎవరిది మ్యారేజ్ అన్న కుటుంబాన్ని దీవిస్తూ శుభము దీవెన ప్రకటన చేస్తున్న మీ సంవత్సరం, ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ కృపాక్షేమం వారితో ఉండునుగాక అని ఆశీర్వదిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఎంతమంది మరి గుడ్ ఫ్రైడే ఆరాధన అటెండ్ అవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు, ఒకవేళ చూసేలోపు అటెండ్ అయ్యారు, ఏది ఏమైనా దేవునికి నమ్మకంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఈరోజు మరి గుడ్ ఫ్రైడే ఆరాధన బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి బెల్లంపల్లికి వచ్చేవారు బెల్లంపల్లికి రండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 9 to 11 అటెండ్ అయ్యేవారు కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి. రాలేని వారు లైవ్ చూడండి. విలువైనది నీ సిలువ ప్రేమ, ఇదే కాన్సెప్ట్. మీరు ఎంతమంది వింటున్నారు, అందరి బంధకాలు తొలగిపోబోతున్నాయి. ఆ పాట కూడా వింటూ దేవుని స్తుతించండి. సంవత్సరం అంతా ఆ పాటలో ఉన్న వింటూ ఉండగానే దేవుని కార్యం జరగబోతుంది. ఈస్టర్ ఆరాధన మరి ఆదివారం ఉదయం 7 to 9 బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ ల్యాండ్, 10 to 12 ఉండదు ఈ ఒక్క ఆదివారం. సాయంత్రం 6 to 8 మనతో పాటు దైవజనుడు పాలదినకరణ గారి కుటుంబం ఉండబోతుంది. కాబట్టి గమనించి మీ అందరు కూడా సిద్ధపడండి. రియల్లీ ఈ డే బ్లెస్డ్ డే, ఈ దినం ఉండబట్టే మనకు ఉంది. తప్పకుండా ప్రభుని స్తుతిస్తూ మీ అందరి జీవితాలు ఈ గుడ్ ఫ్రైడే గొప్ప విడుదల ఇవ్వాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్.